హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటో ఎగ్గు పులుసు చేశాను. ఈ వీడియో వచ్చేసి నేను టమాటో ఎగ్గు పులుసు ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. చూడండి, నేను టమాటా పులుసు కోసం, ఎగ్ పులుసు కోసం ఆనియన్స్, ఎగ్స్, టమాటాస్, పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముందు వేసేసి అవి కొంచెం వేగే వరకు వేపుకుంటాను. చూడండి, నేను ఉల్లిపాయ ముక్కలు కొంచెం తొందరగా వేగటానికి నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసి దాని మీద మూత పెట్టేస్తే ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం నీరంతా కూడా తొందరగా పీల్ చేసుకుని ఉడికిపోతుంది. చూడండి, చక్కగా ఉడికింది. దీంట్లో నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తాను, వేగినవి. చూడండి, నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి చక్కగా వేగిపోయినాయి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం మొత్తం కూడా వేసేసి మొత్తం కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా నేను వేపేసుకుంటాను. వేగిన తర్వాత కారం, ఉప్పు, సాల్ట్, పసుపు వేసేసి దీంట్లో నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసి కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. దీంట్లోనే నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. చూడండి, చక్కగా మొత్తం కూడా కలిసిపోయింది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా వేపేసుకుంటున్నాను.
చూడండి, అవి చక్కగా వేగిన తర్వాత నేను బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కోసం వేస్తున్నాను. కొంచెం ఘాటుగా దీంట్లో నేను ఒక చిన్న చిన్న బౌల్ అంతా చింతపండు నానబెట్టుకుని దాది పిండేసి జిగురైతే పోస్తున్నాను. పులుసు చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకా మామూలు వాటర్ కొంచెం ఒక గ్లాసు వాటర్ పోసి దాన్ని మొత్తం కూడా ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఒక పావు గ్లాసు వాటర్ పోసుకున్నాను. చూడండి, చక్కగా చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది మనకి. కొంచెం దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసాను. దీంట్లో నేను టమాటా గుడ్డు పులుసు అన్నాను కదండి, టమాటా గుడ్లు చక్కగా నీట్గా కడుక్కొని నేను పెట్టుకున్నాను. కడిగి పెట్టిన గుడ్లను నేను దాంట్లో అయితే కార్చేస్తున్నాను. పగలగొట్టి గుడ్డు కొట్టడమే రావట్లేదు నాకు. చూడండి, నేను 4 ఎగ్గులు అయితే తీసుకున్నాను. 4 కోడిగుడ్లు తీసుకున్నాను. తీసుకుని 4 కోడిగుడ్లు కూడా దాంట్లో కార్చేస్తాను. పింకులు పడకుండా నీట్గా చక్కగా వేసుకున్నాను. చూడండి, నేను గుడ్లు అయితే దాంట్లో కార్చేసాను. గరిట పెట్టకుండా ఒక క్లాత్ తీసుకుని దాన్ని తిప్పుకుంటున్నాను. గరిట పెడితే మొత్తం కూడా కలిసిపోతుంది. ఏ గుడ్డుగా గుడ్డు ఉండేటట్లు నేను క్లాత్ తీసుకుని క్లాత్తో కలుపుకుంటున్నాను. చూడండి, చక్కగా గ్రేవీలాగా వచ్చేసింది. చూడండి, చక్కగా ఉంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి, ఇక తీసేసుకోవచ్చు. దీంట్లోనే నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, అయిపోయింది. నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ పెట్టేసి దించేసుకుంటాను. ఇంతేనండి టమాటో ఎగ్ కర్రీ. చూడండి, నేను ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. నేను ఇంకా రోజు పెట్టే వీడియోస్ కూడా మీకు అప్డేట్ వచ్చేస్తాయి. ఇంతేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వి శ్రీ దివ్య రాక్స్.